ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఇప్పుడే చూసేసుకోవడం జరిగింది. సో ఏంటంటే మూవీ గురించి చెప్పాలంటే నాకైతే, నేను హానెస్ట్గా చెప్తాను, ఇప్పుడు నాకు అనిపించింది యావరేజ్ అనిపించింది, యావరేజ్ కంటే కొంచెం తక్కువ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ తీసుకోవడం బాగానే తీసుకున్నారనమాట. ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి, అంటే విజయ్ దేవరకొండ మోస ఆ పరువు బాధ్యతలు కావచ్చు, ఆ బంధాలు బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఆ సాక్రిఫైస్లు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీలు కావచ్చు, డబ్బుని ఎలా పొదుగుగా వాడుకోవాలి, అదంతా బాగా చూపించినారు. లవ్కి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం, అంటే ఫస్ట్ హాఫ్ ఒకే పర్వాలేదు కానీ, బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది. సో మన విజయ్ దేవరకొండ అన్న వచ్చేసి ఇంకా ఐరన్ వంచలేదు, ఐరన్ తింపినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్లు యుఎస్లో ట్రాక్ ఉంటుందని నాకు అర్థమే కాలేదు. అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ యుఎస్లో ట్రాక్ ఏంటి? మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో ఏంది? ఫస్ట్ హాఫ్లో మిడిల్ క్లాస్ వాడిని వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు, అంత బరువు బాధ్యతలు చూపించినారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఈగో కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది ఇప్పుడు, ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 40 మినిట్స్ ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను బాగుంది, దానికోసమే నేను యావరేజ్ అంటాను. రిమైనింగ్ అంతా కూడా లేదు 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 బ్రో, లైకర్ కంటే ఇది బెటర్, డెఫినెట్లీ లైకర్ కంటే ఇది బెటర్. లైకర్ చాలా పెద్ద రాడ్ అనమాట, ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్ అని మనం చెప్పొచ్చు. లేదు లేదు, కష్టం కష్టం బ్రో, ఎక్కడ నాకు తెలిసి ఒక 100-120 విజయ్ దేవరకొండ చూసి రావచ్చు, కానీ బట్ కలెక్షన్ సంగతి పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినాను. అంటే లైన్ బాగానే ఉంది బ్రో, ఏం ఇంపాక్ట్ అంతా ఏమి ఉండదు, ఎందుకంటే సెకండ్ హాఫ్ యూఎస్లో ఏందేందో సీన్లు ఉంటాయి. ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అనమాట, అందరూ బరువు బాధ్యతలు తీసుకొని కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చి. ఎంసీఏ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు, ఎంసీఏనే కొంచెం బెటర్గా ఉంటుంది దీనికంటే. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో ఒక 2 సాంగ్స్, ఫస్ట్ 40 మినిట్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది, రిమైనింగ్ అంతా కూడా బిలో యావరేజ్. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అంతే. కొంచెం అదే చెప్తున్నాను కదా, సో ఒక దిల్ రాజు మూవీ లాగా లేదనమాట, కొంచెం బిలో యావరేజ్గా ఉంది మూవీ నాకు అనిపించింది, నేను చెప్తాను. పర్వాలేదు బ్రో, విజయ్ దేవరకొండ స్లాంగ్ కావచ్చు, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్, అంటే యాక్టింగ్ మనం ఏమైనా తప్పులు పట్టలేం, విజయ్ దేవరకొండ కావచ్చు, మృణాల్ ఠాకూర్ కావచ్చు, అందరూ బాగా చేస్తున్నారు. తప్పులు పట్టాల్సింది అంటే ఆ వీక్ నరేషన్, ఆ స్టోరీ సెకండ్ హాఫ్లో ముఖ్యంగా చాలా ఇంప్రూవ్గా చాలా బెటర్గా పెట్టి ఉండొచ్చు. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది అంతే. జగపతి బాబు గారు ఏదో ఉన్నారంతే, ఆయనకంత క్యారెక్టరైజేషన్ ఏం లేదు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్. ఫస్ట్ హాఫ్లో ఒక 10 మినిట్స్, సెకండ్ హాఫ్లో 10 మినిట్స్ ఉంటారు. ఓవరాల్గా ఏంటంటే ఇది విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో లాగే ఉంది మూవీ అంతా. మెయిన్ మైనస్ ఏంటంటే ఆ నరేషన్ అనమాట, కొంచెం వీక్ నరేషన్ మిస్ అయింది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగా చూపించిండొచ్చు కానీ అది కూడా చూపించలేదు.